తెరాస ప్రభుత్వాన్ని పెకిలించాలి షా నీ తాతలు ముత్తాతలు రావాలి షా తెలంగాణలో ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలంటే గుర్తుపెట్టుకో ఇక తెరాస అభివృద్ధి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించాల్సిన సమయం వచ్చింది ఎనిమిదేళ్లుగా పరిపాలన చేస్తున్న కేసీఆర్ కుమారుడికి సీఎం ఉద్యోగం ఎప్పుడు ఇద్దామని ఆలోచిస్తున్నారు తప్ప యువత ఉపాధి పైన శ్రద్ధ పెట్టడం లేదు వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం దక్కేది కేటీఆర్ కు కాదు భాజపాకే ఒకసారి నేను ఇక్కడ మాట్లాడతాను మిత్రులారా ఒకసారి ఇక్కడ చూడండి మీరు దయచేసి చూడండి ఈ మహానుభావుడు హేరాసాది అవినీతి ప్రభుత్వం అని అంటున్నాడు కూకటి వేళతో పెగిలించాల్సిన సమయం వచ్చింది అంటున్నాడు నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు తురుమే అయితే నీ దగ్గర సిబిఐ ఉన్నది నీ దగ్గర ఈడీ ఉన్నది నీ దగ్గర రకరకాల వ్యవస్థలు ఉన్నాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ఏందో చూపెట్టు బయట పెట్టు బయట పెట్టి మాట్లాడు దేనికి మాట్లాడతారు అవినీతి ఏందో చూపి ఎప్పటి నుంచి మొత్తుకుంటారు ఇదే ముచ్చట అవినీతి 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 చూపి ఏందో అవినీతి మోడీ అవినీతి చూపిస్తేందుకు రెడీగా ఉంది తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నది శ్రీలంక విండ్ పవర్ ప్లాంట్ విషయంలో అవినీతి చేసిండు ఆస్ట్రేలియా గనుల విషయంలో అవినీతి చేసిండు మోడీ ఆదాని సాటును అవినీతికి పాల్పడుతున్నాడు అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి మీ కుట్రలు ఎట్లా ఉంటాయో మన ఉదయ్పూర్లో జరిగినటువంటి హత్య దాని వెనక జరిగినటువంటి వాస్తవాలు తెలుస్తున్నది ప్రజలకి ఉదయపూర్లో ఒక దర్జీని ఒక సామాన్యుడిని ఒక హిందువుని చంపినటువంటి మూర్ఖులు దుర్మార్గులు మీరు ఒక ముస్లింలని పంపించి నీ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం యువకులను పంపించి పాపం మనం తలకాయని అరకేపి సంపేపిస్తే ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రజలు హిందూ ముస్లింల మధ్య పంచాయతీ ఎవరు పెడుతున్నారు హిందువుల హిందువుల మధ్య పంచాయతీలు ఎవరు పెడుతున్నారు హిందువులను రక్షించుకోవడానికి కాదు వీళ్ళు హిందువులను భక్షించడానికి వీళ్ళు మనల్ని వెళ్తున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దర్జీ కన్హయ లాల్ని చంపింది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులే ఆ ఫోటోలు అవన్నీ బయటకు వస్తున్నాయి ఇజ్జత్ పోతుంది దాని గురించి మాట్లాడరు ఈయన ఆ ఘటన జరగానే తీవ్రమైనటువంటి దిగ్బాంతి వ్యక్తం చేసి దాని మీద ఎన్ఐఏని విచారణ పంపించి ఎడ్డనే పాకిస్తాన్ హస్తం ఉందని చెప్తాడు ఈ మహానుభావుడు కానీ ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చేసరికి దీని మీద మాట్లాడాడు ఇట్లా ఉంటుంది ఇలా జుమ్లా జుమ్లా హమ్లా అన్నిట్లనే ఉంటాయి చూడండి ఎనిమిదేళ్ళుగా పరిపాలన చేస్తున్న కేసీఆర్ కుమారుని సీఎం ఉద్యోగం ఇప్పిద్దామా అని ఆలోచిస్తున్నారు తప్ప యువత ఉపాధి పైన శ్రద్ధ పెట్టడం లేదు యువత ఉపాధి పైన కేసీఆర్ శ్రద్ధ పెట్టడం లేదు సరే పక్కన పెడదాము నువ్వు ఏమి ఉద్ధరించినావు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు నీ జుమ్లా నాయకు నీ జుమ్లా నాయకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అంటే ఎనిమిది ఇంటూ రెండు పదహారు కోట్ల ఉద్యోగాలు రావాలి పదహారు కోట్లల్లో మా తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు ఇలా మా తెలంగాణ వాటా ఎంత చెప్పు తెలంగాణ వాటా ఎంత చెప్పు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావో చెప్పు తెలంగాణకి పదహారు కోట్లల్లో కనీసం కమ్సే కమ్ మనకు ఒక యాభై లక్షలు లేకపోతే ఒక డెబ్బై లక్షలంటే వస్తాయి కదా ఉద్యోగాలు ఆ డెబ్బై లక్షలు ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడు నువ్వు మన కింద పెట్టుకొని అవతల మీద బురద తల్లడం ఈజీ నీకు చేత కాదు నువ్వు ఒక ఉద్యోగం కలిపేపోతు అగ్నిపతను ఒక పనికి మాలిన స్కీమ్ తీసుకొచ్చి యువకులను ఆగం చేస్తుంటివి సాగు చట్టాలను తీసుకొచ్చి రైతులను ఆగం చేస్తేవి వాళ్ళ నువ్వు వచ్చి ఉద్యోగం గురించి మాట్లాడతావు ఇట్లాంటి జుమ్లాలు చూడండి పెద్ద జుమ్లా